वेलकम टू अनु आर्ट एंड क्राफ्ट चैनल चैनल्लो हायर ग्रेड की संबंधी पेपर थर्ड लो ट्रिल कोड गुरिंचि नेनु एक्सप्लेन चेयबोतुन्नानु। फ्रेंड्स मनकु ट्रिल कोड अनेदी ड्राफ्टिंग कुट्टु विधानम परिचयम दानिकी कावाल्सिन क्लॉथ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। ఇంతకు ముందు నేను డ్రాఫ్టింగ్ మాత్రమే చెప్పాను। మనకు థర్డ్ పేపర్ లో ఏంటంటే మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అనేది ఏ విధంగా అడుగుతాడు అంటే డ్రాఫ్టింగ్ మరియు కుట్టు విధానం మాత్రమే అడుగుతాడు, మెజర్మెంట్స్ అని అడగడు। फ्रेंड्स मेजरमेंट्स मन को अवसर लेदु, मन गार्मेंट अनेदी स्टिचिंग चेसिनप्पुडे मेजरमेंट्स अनि मेजरमेंट्स अवसरमु। सो फ्रेंड्स मीकु ड्रिल कोड इप्पुडु ड्राफ्टिंग परिचयमु कुट्टु विधानं गुरिंचि मीकु एक्स्प्लेन चेयबोतुन्नानु। फ्रेंड्स मनकु ड्रिल कोड अनि इला हेडिंग पेट्टाली। हेडिंग पेट्टिन तर्वात మనకు పరిచయమని హెడ్డింగ్ పెట్టాలి। పెట్టిన తర్వాత మనకు ఏ విధంగా రాయాలి అంటే నేను పాయింట్స్ అనేది మిస్ అవుతాయి అని చెప్పేసి నేను ముందే రాశాను, రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। ఫ్రెండ్స్ మీకు ఇది డ్రిల్ కోట్ దుస్తు అనేది సైనికులు వ్యాయామశాలలో శిక్షణ ఇచ్చు వారు ధరిస్తారు, అందువల్ల దీనిని డ్రిల్ కోట్ అని అంటారు। ड्रिल अने तेल्लटी बट्टनु यूज चेस्तारु, अंटे अलांटी दुस्तु अनेदी धरिस्तारु, अंदुकने मनकु ड्रिल कोट अनि अंटारु। तेल्लनी ड्रिल बट्टनु कुट्टुदुरु, कालक्रमेणा दीनि पेरु रूपांतरं चेंदि ड्रिल कोट अनि पेरु वच्चिंदि। दीनिनी డాక్టర్లు మరియు హోటల్లో సప్లై చేయువారు దీనిని ధరిస్తారు। ఈ విధంగా మనం రాయాలి। నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎగ్జామ్ లో ఎప్పుడైనా ఆన్సర్ అనేది పాయింట్ వైస్ గా రాసుకుంటే మనకు స్టెప్ బై స్టెప్ అనేది రాయగలుగుతాము। ఫ్రెండ్స్ మనకు థియరీ కాబట్టి అలా పాయింట్ వైస్ గా రాసుకుంటేనే మనకు नीट गा उंटुंदी। ओके फ्रेंड्स मीकु नेक्स्ट पॉइंट वच्चेसी ड्रिल कोट सफारी पोली उंटुंदी। इदी शर्ट मुंदु भागमना रेंडु पैकेटलु जेबुलनु कलिगी उंटुंदी। फ्रेंड्स नीकु इदी मनकोच्चेसी इदी शर्ट मुंदु भागमना रेंडु पैकेटलु కింది వైపున కలిగి ఉంటాయి, ఒక ప్యాకెట్ మాత్రం పైన ఎడమ వైపున ఒక ఇన్లైన్ ప్యాకెట్ ను కలిగి ఉంటుంది, వెనక భాగమున కింది మధ్య భాగమున 4 ఇంచెస్ ఓపెనింగ్ ను కలిగి ఉంటుంది। మనకు షర్ట్ ఉంటుంది కదండి, మనకు షర్ట్ ని బ్యాక్ సైడ్ ఇది కదా, మనకు బ్యాక్ సైడ్న ఇక్కడ మధ్య భాగంలో ఇక్కడ మనకు ఓపెనింగ్ అనేది ఉంటుంది। మనకు ఎవర్దైనా పెద్దవాళ్ళే సఫారీ డ్రెస్సులు ఏమైనా చూసినట్లయితే ఇక్కడ మీకు ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది 4 ఇంచెస్ తోటి, అదన్నమాట 4 ఇంచెస్ ఓపెనింగ్ కలిగి ఉంటుంది। మనకు షోల్డర్ పైన పట్టీలు ఉండి పట్టీ పైన రెండు బటన్స్ కలిగి ఉంటుంది। మనకు షర్ట్ యొక్క షోల్డర్ ఉంటుంది కదండి, ఆ షోల్డర్ పైన మనకు పట్టీ ఉంటుంది, పట్టీ ఉంది ఆ పట్టీకి ఒక బటన్ కలిగి ఉంటుంది। ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి డ్రిల్ కోట్ యొక్క ముందు భాగము, డ్రిల్ కోట్ యొక్క వెనక భాగము। ఇది నేను ఫస్ట్ మీకు ముందు భాగాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। మనకు ముందు భాగము ఇది ఓపెనింగ్ ని కలిగి ఉంటుంది। ఫ్రెండ్స్ మనకు ఏదైనా క్లాత్ గాని పేపర్ అయినా తీసుకొని మీరు దీన్ని ఫోల్డ్ చేయండి। ఫోల్డ్ చేసిన తర్వాత దీనిని ఏ
बी सी डी लुगा गुर्तिंचंडी गुर्तिंचिन तर्वाता दीनिनि मल्ली मनं मूडु भागालुगा गुर्तिंचुकोवाली चूडंडी इक्कड़ नुंडी इला मूडु लैन्लुगा गुर्तिंचुकोवाली గుర్తించుకున్న తర్వాత మనం ఈ మూడు భాగాలకు మనం ఏ విధంగా ఇవ్వాలి అంటే ఏ ఇక్కడ చూడండి సెకండ్ లైన్ H ఇది A H G ఇక్కడ G అంటండి G B ఇక్కడ చూడండి B B A H G B గా గుర్తించుకోవాలి ఇది ఓపెనింగ్ వైపు గుర్తించుకోవాలి చూడండి A G A H G B B గా గుర్తించుకోవాలి గుర్తించుకున్న తర్వాత మనకు A B C D లు పొడవు వెడల్పులు సమానము A B C D పొడవు వెడల్పులు సమానము అని మనం రాయాలి AG చూడండి ఇక్కడ మనకు AG వచ్చేసి మనకు నడుము పొడవు AG ఈక్వల్ టు నడుము పొడవు అని రాయాలి దాని తర్వాత D B1 చూడండి ఇక్కడ నేను ఇక్కడ B రాశాను ఇక్కడ B1 రాశాను D B1 బాటమ్ యొక్క కింది భాగము చూడండి ఇది DB1 బాటమ్ యొక్క కింది భాగము మనకు DB వచ్చేసి బాటమ్ యొక్క కింది భాగం షేప్ ను కట్ చేసాం అన్నమాట మనం ఏ విధంగా రాయాలి అంటే DB1 DB1 బాటమ్ యొక్క లైన్ DB1 బాటమ్ యొక్క కింది వైపు షేప్ అని రాయాలి రాసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఈ లైన్ కంప్లీట్ అయ్యింది కదా ఇక్కడ చూడండి ఇక్కడ H H1 H2 ఇక్కడ ఈ లైన్ ఉంది కదండి H2 సారీ అండి ఇక్కడ H H1 H2 H H1 H2 అనేది మనకు చెస్ట్ భాగం అన్నమాట ఛాతి భాగం మళ్ళీ మనకు సెకండ్ లైన్ వచ్చేసి G1 G G1 G2 ని లైన్ ని కలపవలయను చూడండి మనకు जी की जी टू की मध्यलो एन्ननी गुर्तिंचाली आ एन्निकी मध्यलो एन्यम अने प्याकेट नु ड्राफ्ट चेयवलेनु अने रायाली रासिन तरवाता मनकु इकड़ चूडंडी इकड़ा दीन की पाई भागंलो अंटे मनकु शोल्डर योक्क मध्य भागंलो शोल्डर योक्क मध्य भागंलो ప్యాకెట్ అనేది అంటే ఇన్నర్ ప్యాకెట్ ఇది మనకు KL KL ప్యాకెట్ యొక్క వెడల్పు కొరకు ఇలా డ్రా చేయాలి ఇది ప్యాకెట్ అనేది మనకు లోపల వైపున ఉంటుంది మనకు ఈ విధంగానే డ్రా చేయాలి ఇలా మనకు డాట్స్ పెట్టుకున్నా పర్వాలేదు ప్యాకెట్ చూడండి మనకు ప్యాకెట్ లోపల వైపున అంటే ఇన్నర్ ప్యాకెట్ ఇక చూడండి మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్ట్రెయిట్ గా ఉంది కదా మనం ఇక్కడ డ్రిల్ కోట్ కి కర్వ్ అనేది తీస్తాము చూడండి ఇక్కడ కర్వ్ అనేది తీస్తాము దీనిని F F1 గా గుర్తించుకోవాలి F F1 భుజం యొక్క పొడవు అని రాయాలి రాసిన తర్వాత మనకు F1 E1 చూడండి మనకు ఇక్కడ
ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకు చంక భాగం అనేది ముందు భాగం అనేది ఇక్కడ మనకు లోతుగా డ్రా చేయాలి డ్రా చేసినప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది మనం ఎలా రాయాలి అంటే F1 E1 H2 గా చంక భాగంని గుర్తించవలెను ఇలా రాయాలి తర్వాత J to F ఇది మనకు నెక్ అన్నమాట నెక్ ఇక్కడ J గా గుర్తించాం కదా గుర్తించిన తర్వాత F నుండి J1 నుండి J వరకు నెక్ యొక్క క్రాస్ ని తీయవలయను ఈ విధంగా మనం ముందు భాగంని ఈ విధంగా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఓపెనింగ్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇది ఈ ఉంది కదా ఇది మనకు ఈ విడత వచ్చేసి మనకు లెంగ్త్ అన్నమాట ఇది పట్టీ భాగము మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా బటన్స్ కుట్టుకోవడానికి పట్టీ భాగము ఇది ఈ విధంగా ముందు భాగం అనేది ఈ విధంగా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి फ्रेंड्स मन को इधे ड्रिल कोट वेनक भागम ड्रिल कोट वेनक भागम इधी सेम मुंद भागम लागा एबीसीडी गुर्तिंचुकोवाली मन को इकड़ सेम ऐज इलागे उंटुंदी इंतक मुंदु चेप्पिन विधंगाने उंटुंदी मन को इकड़ा हेच एच वन H2 గా గుర్తించుకోవాలి ఇక్కడ F F1 గా గుర్తించుకోవాలి షోల్డర్ ని మనకు ఈ యొక్క నెక్ అనేది తక్కువ లెంగ్త్ లో ఉంటుంది దీనిని A A1 గా గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ PQ అనేది మనకు ఫిల్ట్ అన్నమాట ఫిల్ట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకుంటాము ఈ స్టిచ్చింగ్ ఇది ఫిల్ట్ కూడా మనం ఇలా డ్రా చేసుకోవాలి ఇది మనకు చూడండి ముందు పార్ట్ అనేది మనకు ఓపెనింగ్ ఇది వచ్చేసి మనకు ఫోల్డెడ్ ఫోల్డెడ్ అన్నమాట అంటే మడత అన్నమాట దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం డ్రాఫ్టింగ్ చేసుకుంటాము ఇక్కడ మీకు పరిచయంలో చెప్పాను ఇక్కడ వెనక భాగమున కింద నుండి మనకు 4 ఇంచెస్ 4 ఇంచెస్ ఓపెనింగ్ అనేది ఉంటుంది మనకి ఇక్క నుండి ఇక్కడ వరకు ఇలా ఓపెనింగ్ అనేది ఉంటుంది చూడండి మనకి ఇక్కడ లోపలి వైపున డాట్స్ అనేది పెట్టుకోవాలి 4 ఇంచెస్ ఓపెనింగ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రిల్ కోట్ అనేది ఈ విధంగా డ్రాఫ్టింగ్ చేయాలి సో నేను మీకు అర్థం అవడం కోసం కలర్ పెన్సిల్స్ అనేది యూస్ చేశాను మీరు ఎగ్జామ్ లో कलर पेंसिल्स अनेदी यूज चेयकूडदु नेनु मल्ली मल्ली चेप्तुन्नानु फ्रेंड्स मीरु इला फस्ट ड्राफ्टिंग वेसिन तर्वात परिचयम रायंडी परिचयम रासिन तर्वात दीनिकि कावाल्सिन बट्ट एंटंटे अंटे कावाल्सिन बट्ट अनि हेडिंग पेट्टिन तर्वात तेल्लनि काटन ड्रिल बट्ट अनि अनि रायंडी दानि तर्वात पैंट बट्टा मोदलगुनवी पॉपिन स्पन इलांटि मंदपाटी बट्टा एदैना ड्रिल कोट की यूज चेयवच्चु अनि रायंडी मनकु ड्रिल कोट योक्क चेति भागमु చేతి భాగం కూడా మనం ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఏబిసిడిలుగా గుర్తించుకోవాలి ఇది ఫోల్డెడ్ అన్నమాట फोल्ड आनी राया ली रासन तरवात मनको इदी इक नुंडी ए नुंडी ई वरकु ओका लाइन अनेदी ड्रा चेयाली ए नुंडी मल्ले इकड़ा ई दग्गर कर्व अनेदी तीसानु इदी मुंदु भागमु इदी 3/4 लोत अनेदी कट चेसुकोवाली ई पै भागानि अंटे ई पै भागमु వెనక భాగము ఇది F అనేది ముందు భాగము ఇది E E1 గా గుర్తించాను ఇది F గా గుర్తించాను ఈ విధంగా రాయాలి
एबीसीडी समानमु अंटे एबी एबीसीडी एसी बीडी समानमु सीई वन अंड हाफ चेति भागमुनु वंपुनु तीयाली इक्कड सीई वंपु वन अंड हाफ इंच चेति भागमु तीयाली डीई इक्कड डीई नी चेति भागमुनु गीयवलेनु एई चेति योक्क चंक भागमु षेप चेयवलेनु 3/4 इक्कड पाव इंचु अनेदी मनम चंक षेप अनेदी तीयाली నేను మీకు ఏ విధంగా రాయాలో నేను ఇదొకటి ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ విధంగానే రాయాలి ఏ ఈ 1 చూడండి మనకు ఏ ఈ 1 చేతి యొక్క వెనక భాగమును షేప్ చేయవలెను ఇది మనకు వచ్చేసి కాలర్ ఏబి एसीबीडी समान इकड़ा एबीसीडी समानमु इवन कालर योक्क शेप किंदी भागमु चूडंडी बी बी वन कालर योक्क शेप किंदी भागमु डी डी वन कालर योक्क शेप पै भागमु अतक वलयुनु चूडंडी फ्रेंड्स मनकु इदी बटन पट्टी रास्ते रायंडी लेकपोते लेदु फ्रेंड्स मनकु बटन पट्टी इला ड्राइंग चेसी ड्रिल कोट भुजमुला दग्गर कुट्टवलयनु अनि रायाली पट्टीनी कुट्टवलयनु अनि रायाली इप्पुडु मीकु फस्ट ड्रिल कोट अनि हेडिंग पेट्टिन तर्वात परिचयं रासिन तर्वात ड्रिल कोट योक्क ड्राफ्टिंग డ్రాఫ్టింగ్ అని హెడ్డింగ్ పెట్టి డ్రిల్ కోట్ యొక్క ముందు భాగము వెనక భాగము డ్రాఫ్టింగ్ చేసి దాని యొక్క కాలర్ దాని యొక్క హ్యాండ్ షోల్డర్ పట్టి వీటన్నింటిని వివరించిన తర్వాత కావాల్సిన బట్ట రాసిన తర్వాత మనకు కుట్టు విధానం అనేది రాయాలి మనకు కుట్టు విధానము అని హెడ్డింగ్ పెట్టుకోండి డ్రిల్ కోట్ కుట్టు విధానం అని హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత మనకు ఈ విధంగా మ్యాటర్ అనేది ఈ విధంగా రాయాలి చూడండి ముందుగా షోల్డర్ భాగమును అతకవలయును ఆ తర్వాత బటన్ పట్టి అంటే మనకు కాజా పట్టి బటన్ పట్టి అతకవలయును ఇది హోల్ బ్రాకెట్ లో పెట్టాను ఫ్రెండ్స్ మనకు వచ్చేసి నెక్స్ట్ పాయింట్ డ్రిల్ కోట్ యొక్క ఎడమ వైపు భాగాన చాతి దగ్గర ఇన్నర్ ప్యాకెట్ ను కుట్టవలెను ఇన్నర్ ప్యాకెట్ అంటే మనకు లోపలి భాగానే ఉంటుంది ప్యాకెట్ అనేది మనకు ఇన్ లైన్ ఒకటే మనకు కనిపిస్తుంది థర్డ్ పాయింట్ వచ్చేసి డ్రిల్ కోట్ ముందు భాగము దిగువన దిగువ భాగమున ప్యాచ్ ప్యాకెట్లు కుట్టవలెను మనకు డ్రిల్ కోట్ కి రెండు లేదా ఒక ప్యాకెట్ అనేది ఉంటుంది అది దిగువ భాగమున కుట్టవలెను ఆ తర్వాత చంక భాగమున చేతులను కలిపి కుట్టవలెను సారీ అండి చేతులను కలిపి కుట్టవలెను చేతులను కుట్టేటప్పుడు సెంటర్ అంటే సెంటర్ మధ్య భాగము నుండి మార్క్ మధ్య భాగము నుండి కుట్టవలెను మనకు ఇక్కడ హ్యాండ్ ఉంటుంది కదండి మనకి ఇక్కడ హ్యాండ్ ఉంటుంది కదా ఇలా ఫుల్ హ్యాండ్ అనుకోండి ఇక్కడ సెంటర్ లో మనం ఇక్కడ మనం మార్క్ చేసుకుంటాము ఆ సెంటర్ మధ్య నుంచి కుట్టుకుంటూ రావాలి అప్పుడు రౌండ్ బాగా కుదురుతుంది చేతి భాగమున అంచులను హెమ్ చేయవలయును లేదా మెషిన్ కుట్టుతో కుట్టవలయును ఈ హెమ్ అనేది మనకు షర్ట్ కంప్లీట్ అయిన తర్వాత వేయాలి లేకపోతే మనకు మెషిన్ కుట్టుతో కుట్టవలయను మీకు ఏ పాయింట్ గుర్తుంటుందో అది రాయండి లేకపోతే రెండు రాసినా పర్వాలేదు ఆ తర్వాత స్టాండ్ కాలర్ ను తయారు చేసుకోవాలి రెండు కాలర్ పట్టీలను కట్ చేసుకొని ఆ పట్టీల మధ్యన బక్రం బక్రం అంటే మనకు క్యాన్వాస్ షీట్ అనేది దొరుకుతుంది దాన్ని క్యాన్వాస్ కూడా అంటారు
कैनवास वेसी कुट्टाली मूड मुक्कलनु कुट्टाली आ तरवाता मध्यना मध्यकु मड़ची कालर नु मेड़ भागमुना कलिपी चेती योक्का अंचुल वेंबड़े चेती स्टार्टिंग अंचुल उंटुंदी कदा लोपल वैपुना आ लोपल वैपुना अंचुलु फोल्ड चेसी मनं ओक कुट्ट अनेदी कुट्टुकुंटू रावाली आ रन एंड फ्रेम स्टिच अंटे मनकु एदैना रेंडु पोरल क्लॉथ तीसुकोनी फ्रेंड्स रन एंड फेल्स एमंटे चूडंडी नेनु शर्ट चूपिस्तुन्नानु इकड़ा इकड़ स्टिचिंग इकड़ उंदी कदा मनम इकड़ा चेती भागमुन फोल्ड चेसी लोपल वैपुनकी इला ओक कुट्टु कुट्टुकुन्न तर्वात इला ओक कुट्टु कुट्टुकुन्न तर्वात ई लोपल योक्क अंचुलु उंटायि कदा अंचुलनि इंकोक फोल्ड चेसी ఒక స్టిచ్ అనేది చేయాలి మనకి లోపల వైపున రెండు స్టిచెస్ కనబడతాయి బయటి వైపున ఒక స్టిచ్ అనేది కనబడుతుంది దాని తర్వాత పైన కూడా ఇంకో స్టిచ్ అనేది వేస్తాము మనకి ఇది జీన్స్ పాయింట్ కి రెడీమేడ్ టీ షర్ట్స్ కి మనకు ఈ స్టిచ్ అనేది కనిపిస్తుంది ఈ స్టిచ్ నే మనం రన్ అండ్ ఫెయిల్ సీమ్ అని అంటాము దాంతోని అతకవలయను మనకు ఈ ఈ భాగం అన్నమాట నేను చెప్పేది కూడా మీకు డ్రిల్ కోట్ కి ఇక్కడి నుండి ఇక్కడి వరకు రన్ అండ్ ఫెయిల్ తో అతకవలేను ఇప్పుడు కోట్ పూర్తైన తర్వాత సరిపడా కాజాలు బటన్లు కుట్టవలేను భుజముల దగ్గర బటన్స్ కూడా కుట్టవలేను ఈ విధంగా మనం ఎగ్జామ్ లో ఈ విధంగా రాస్తే మనకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి फ्रेंड्स नॉलेज प्रकार एक्सप्लेन चेसानु बुक मिस्टेक्स उंटे क्षमिंचंडी ओके फ्रेंड्स वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी थैंक यू फ्रेंड्स।